డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో వ్యవసాయం చేస్తూ కూడా మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయని ఇప్పటి వరకు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో వ్యవసాయంలోనే అంటే వర్మి కంపోస్ట్ అనుకుంటూ ఆ బిజినెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అది ఎలా చేయొచ్చు? దాని ద్వారా మనకి ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉందంటారు? ఓకే, ఎలా అంటే వర్మి కంపోస్ట్ ద్వారా పండించే పంటల్లో వచ్చే లాభాలు ఎలా ఉంటాయి, అలాంటి పంటల్లో మనం తీసుకుంటున్న కూరగాయలు కానీ పండ్లు కానీ ఆహారపు పప్పు దినుసులు కానీ పండించిన దాంట్లో ఉండే బెనిఫిట్స్ దాదాపు అంటే మిగతా వాటికంటే వీటిలో దాదాపు అంటే 99% ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా న్యాచురల్గా పెరుగుతుంటాయి. తర్వాత ఎన్ని మందులు వేసినా కానీ ఇప్పుడు మనం ఫర్టిలైజర్ తీసుకుని ఎన్ని రకాల స్ప్రే మందులు కానీ నీళ్ళలో కొట్టే వేసే మందులు కానీ వీటిని వేసినా కానీ దానికంటే చాలా హెల్తీగా మంచి పూలను పండ్లను కాయలను ఇచ్చేది వర్మి కంపోస్ట్ ద్వారా వస్తుంటుంది. ఈ వర్మి కంపోస్ట్ అనేది ఈ మధ్యలోనే ఎక్కువగా మనం వింటున్నాం పండించే విధానం గురించి. కానీ ఒక రైతు ఉన్నాడు, తన నాకు తెలిసిన మట్టుకు దాదాపు అంటే ఇప్పటికీ 20 ఇయర్స్ బ్యాక్, 20 సంవత్సరాల క్రితమే అతను వర్మి కంపోస్ట్ను పండించాడు. 1996 అనుకుంటా నేను వెళ్ళాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలము నవాపేట గ్రామంలో రాపల్లి చిన్నయ్య అనేటనే ఆ వర్మి కంపోస్ట్కు సంబంధించింది సొంతగా ఒక యూనిట్ని తన సొంత ఖర్చులతో కట్టించుకున్నాడు. తనను గుర్తించి ఆ రోజులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చిన్న సపోర్ట్తో ఇంకొక యూనిట్ను అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని ద్వారా ఏంటంటే ఆ వర్మి కంపోస్ట్ ద్వారా పండించే పంటల్లో తన హెల్తీగా తనతో పాటు మంచి లాభాలను పొందుతూ మిగతా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల కంటే ఎక్కువ పంటలు దీని ద్వారా పండించగలుగుతున్నాడు. దాని గురించి పూర్తి అవగాహన ఆ రోజే తనకు వచ్చింది. కానీ ఏంటంటే చూసేవారు ప్రతి ఒక్కరు కూడా తనకేంటి ఇది, అసలు మనం ఎక్కడో ఒక చోటుకు వెళ్ళి ఫర్టిలైజర్లు ఒక లీటర్ బాటిల్ తెచ్చుకొని వీటికి మొక్కలకన్నిటికీ ఆ స్ప్రే కొట్టేస్తే అయిపోయేదానికి తను వర్మి కంపోస్ట్ అనే దీనిని కొన్ని వారాల తరబడి వెయిట్ చేసి దాన్ని తీసుకొచ్చి పండించిస్తే దాని నుంచి లాభం ఏముంది, పండించేది ఏముందని ఆ రోజు హేళనగా ఎగతాళి చేసి చూశారు ఆ రాపల్లి చిన్నయ్య అనే వ్యక్తిని. కానీ ఈరోజు దాదాపు మన తెలంగాణ స్టేట్ మొత్తం తన పండించే పంట గురించి వెయిట్ చేస్తుంది. ఈరోజు హైదరాబాద్కి తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వరి సాగు కానీ, మామిడి తోటలో ఉన్న మామిడి పండ్లను కానీ, కూరగాయలు కానీ, వీటిని ఎప్పుడు క్రాప్ కటింగ్ అవుతుంటుంది అనే దాన్ని బుకింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ అక్కడ ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా తన పంటలో తన భూమిలోనే పండించిన విత్తనాలను మళ్ళీ సెకండ్ క్రాప్ చేయడానికి తన అందులో ఉన్న బెస్ట్ క్వాలిటీ విత్తనాలను సేవ్ చేసుకొని నిలువుంచుకొని సెకండ్ టైం కూడా వాటిని వేస్తుంటాడు. అంటే ఇలా ఆ వర్మి కంపోస్ట్ ద్వారా పండించేటిది ఏంటంటే ఇప్పుడున్న హైదరాబాద్కు దాదాపు అంటే నాకు తెలిసిన మటుకు ఒక 200 నుంచి 300 ఫ్యామిలీస్ దాదాపు అంటే ఒక సంవత్సరానికి సరిపడా రైస్ను అక్కడి నుంచి తెప్పించుకుంటారు, పప్పు దినుసులు అక్కడి నుంచి తెప్పించుకుంటారు. ఇప్పుడున్న పళ్ళ సీజన్లో ఏ పళ్ళు అయినా కానీ అతని పంట పొలంలో పండుతుంటాయి కాబట్టి వాటికి కూడా ఒక రైతు మంచిగా పండించే పంటలకు న్యాచురల్గా ఆ వర్మి కంపోస్ట్ ద్వారా పండించే పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని దొరకడానికి తను ఎక్కడికో మార్కెట్కు వెళ్ళి తన యొక్క పంటను ఒక దళారికో లేదనుకుంటే ఒక ప్రభుత్వం కొనే వాళ్ళకో ఇంకెవరకు వాళ్ళు ఆ నెంబర్ ఇచ్చిన రోజు డేట్ ఇచ్చిన రోజు వెళ్ళి అమ్మడానికి ఇప్పుడున్న రైతు సోదరులు మనం చాలామందిని చూస్తున్నాం. వరి సాగు, వరి పంట ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని రోడ్డు పైన ఆ మార్కెట్ యార్డ్లో పోసుకొని వర్షానికి తడుస్తూ నష్టపోతున్నారు. కానీ ఇలా పండించిన రైతుకు
తన ఇంటికి వచ్చే వీళ్ళే తీసుకెళ్తున్నారు, ఇతను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మామూలుగా పండించిన పంటకు, ఇలా పండించిన పంటకు దాదాపు అంటే ఒక 30-40% రేటు కూడా ఎక్కువ వస్తుంటుంది. దీని ద్వారా మంచి లాభాలు వస్తుంటాయి. తర్వాత 365 రోజులు తన పొలంలో ప్రతిరోజు ఇన్కమ్ వచ్చే క్రాప్ను సెలెక్ట్ చేసుకొని చేస్తుంటాడు. తర్వాత వ్యవసాయంలో మనం పండిస్తున్నప్పుడు ఏదైతే ఆ కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో, ఆ క్రాప్ కూరగాయలు కానీ, చిన్న చిన్న పళ్ళ మొక్కలు కానీ, తర్వాత వరి ధాన్యంకు సంబంధించింది తీసిన తర్వాత ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దానిని అన్నింటి కూడా మళ్ళీ స్టోర్ చేసి అదొక 3-4 మంత్స్ లోపల మళ్ళీ ఆ మట్టిలో కలిసిపోయి అది కూడా మంచి కాంపోస్ట్గా తయారవుతుంటుంది. దానిని కూడా మళ్ళీ ఈ వర్మి కాంపోస్ట్గా మార్చుకొని దానిని మాత్రమే ఎరువుల్లాగా దా మొక్కకు బలంగా ఆ మొక్కలకు ఏదైతే దీన్ని చల్లుతూ ఆ నెలలో మంచి పంటలు పండిస్తున్నాడు. సో అతనికి అసలు ఏంటంటే ఇప్పుడున్న భారత ప్రభుత్వాలు ఎందరికో మంచి మంచి అవార్డ్స్ ఇస్తున్నారు, అంటే కళా నైపుణ్యం కానీ తర్వాత దీంట్లో అన్ని రంగాలలో. కానీ ఇలా కష్టపడి పండించి ప్రజల ప్రాణాలను కాపాడేసంటి ఒక మారుమూల ప్రాంతంలో చిన్న గ్రామంలో ఉన్న రైతుకు కూడా ఉత్తమ రైతు అవార్డు అనేది ఇవ్వాల్సిన, తీసుకోవడానికి ఇవ్వడానికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి రాపల్లి చిన్నయ్య గారు. సో ఏంటంటే అంత మంచి పంటలు పండిస్తుంటాడు, తనకు తోటకు ఎవ్వరు వెళ్ళినా ఎక్కడి నుండి వచ్చినా దాదాపు అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి తెలిసిన వాళ్ళు కొంతమంది వెళ్తుంటారు. ఎందుకంటే తన వివరంగా చెప్తాడు అక్కడ, అతను పండించిన పంటలో ఉన్న రైస్ ఆ భోజనాన్ని పెడితే ఒకరోజు అనుకున్నది ఇంకో రోజు ఉండి నెక్స్ట్ డే వాళ్ళకి సరిపడ ఒక 5 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్కి సరిపడ సరుకుల్ని కూడా కొనుక్కొని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి పంటలు పండించే రైతులకు భారత ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళకు ఒక మంచి ఉత్తమ రైతు అవార్డు ఇస్తే ఇంకా చాలా సంతోషపడతాం. ఎందుకంటే అలాంటి రైతులను ఇండియాలో ఉన్న మంచి వాళ్ళకు పరిచయం చేస్తే కనీసం 1 లక్ష మందైనా మారచ్చు అండి. ఈ కల్టివేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాదాపు అంటే మన ఇండియాలో దాదాపు అంటే 85% ప్రతి ఫ్యామిలీ ఫార్మర్కు సంబంధించిన లింక్తోటే ఉన్నారు, వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో. దీంట్లో కొంతమంది అయినా తన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఎలాంటి లాభాలను పొందొచ్చు. సో అలా ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ చేయాలి? చిన్నయ్య గారు ఖచ్చితంగా తన పొలంలో 1-2 రోజులు టైం తీసుకొని ప్రతి మొక్క గురించి, పండించే విధానం గురించి, వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానం గురించి, ఎలాంటి ఖర్చులు లేకుండా చేసేదాన్ని అన్నింటినీ తను చెప్తుంటారు. కాబట్టి ఏంటంటే తన ఈరోజు 2 కొడుకులను ఒక మంచి పొజిషన్లో నిలబెట్టింది. తర్వాత ఏంటంటే సింపుల్గా అతను ఒక క్రాప్కు 5-6 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించుకుంటాడు ఇంటిలోనే అక్కడే ఉంటూ. తనకి ఎలాంటి ఇంకా ఒక ఫంక్షన్ కానీ బయటికి వెళ్ళడం కానీ ఒక 1 వీక్ హాలిడే తీసుకున్నట్టు ఉండదు, ఆ మొక్కలను చూసుకుంటూ దాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మంచి లాభాలను పొందుతుండు. ఇలాంటి లాభాలు ఒక డ్రీమ్, ఒక ఎకరంలో దాదాపు అంటే 2-3 లక్షల క్రాప్ పండించుకోవాలి మనం లాభాన్ని పొందాలనే ఆలోచన ఉండి ఇలాంటి పంటలు పండించాలనుకుంటే మాత్రం చిన్నయ్య గారు సంప్రదించవచ్చు అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.